गुड आफ्टरनून स्टूडेंट्स, ना पेर लक्ष्मी नारायण, जीटी बॉटनी मॉडल स्कूल आत्मकूर एस। मुंदुगा मन पाठ्यांशं एंटो तेलुसुकोबोये मुंदु इक्कड कोन्नि प्रश्नलु उन्नायि। ई प्रश्नलकु समाधानालु इव्वडानिकि प्रयत्नं चेद्दां। पंट दिगुबडि तग्गडानिकि कारणालु एंटि? పంట దిగుబడి తగ్గడానికి కారణాలు ఏంటి? ఏం కారణాలు ఉండొచ్చు పంట దిగుబడి తగ్గడానికి? ఆ పంట మనము ఆ నేలలో పండించాల్సిన పంట కావచ్చు, కాకపోవచ్చు. అదేవిధంగా నీరు సరిగా అందకపోవచ్చు, లేదా పంటకు సరైనటువంటి పోషక పదార్థాలు లభించకపోవచ్చు. ఇంకా మనము ఉపయోగించినటువంటి విత్తనం అనేటువంటిది సరైన విత్తనం కాకపోవచ్చు, అధిక దిగుబడిని ఇచ్చేటటువంటి వంగడం కాకపోవచ్చు. ఇవన్నీ కూడా పంట దిగుబడి అనేటువంటిది సరిగా రాకపోవడానికి కారణం కావచ్చు. అదేవిధంగా పంట పొలంలో ప్రతి సంవత్సరం వరి పంట పండిస్తే ఏమవుతుంది? ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకవేళ మనం ఏం చేస్తున్నాము, మన పొలం లోపల ప్రతి సంవత్సరం కూడా వరి పంటనే పండించడం జరుగుతుంది అనుకోండి, ఏమవుతుంది? ఒక సంవత్సరం పంట మంచిగా వస్తుంది, ఒక 5 సంవత్సరాల వరకు లేదా 10 సంవత్సరాల వరకు పంట అనేటువంటిది మంచిగా వస్తుంది, దిగుబడి అధికంగా వస్తుంది. కానీ ఒక 30 సంవత్సరాల తర్వాత, 40 సంవత్సరాల తర్వాత ఈ నేల అనేటువంటిది నిస్సారమైపోతుంది, పూర్తిగా పంటలు పండించడానికి వీలు లేకుండా పోతుంది. అందుకోసం మనం ఏమంటున్నామంటే, ఇంతకుముందు కూడా చెప్పుకుంటున్నాము, ఒక పొలంలో ఎప్పుడూ కూడా ఒకే రకమైనటువంటి పంటను పండించకూడదు. ఇంకొక ప్రశ్న, పంట దిగుబడి తగ్గడానికి కారణాలు తెలుపండి. పంట దిగుబడి తగ్గడానికి కారణాలు తెలుపండి. ఇంతకుముందు కనుక్కున్నాం కదా, సరైనటువంటి ఎరువులు అనేటువంటివి వేయకపోవడం కానివ్వండి, పోషక పదార్థాలు లభించకపోవడం కానివ్వండి, లేదా ఇంకా ఇతర కారణాలు, నీరు సరిగా అందలేదనుకోండి, ఆ కారణాల వల్ల కూడా వర్షాలు సరిగా పడనట్లయితే కూడా అటువంటి సందర్భంలో నీరు కూడా లభించదు. లభించినటువంటి సందర్భం లోపల పంట దిగుబడి అనేటువంటిది తగ్గడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. సరైన మోతాదులో పంటకు నీరు అందకపోతే ఏమవుతుంది? నీరు అందకపోతే నేలలో ఉన్నటువంటి పోషక పదార్థాలను మొక్కలు గ్రహించలేవు, మొక్కల యొక్క పెరుగుదల అనేటువంటిది ఆగిపోతుంది, పంట దిగుబడి అనేటువంటిది తగ్గుతుంది. పంటలకు వచ్చేటటువంటి వ్యాధులను ఏ విధంగా తగ్గించవచ్చు? పంట వేశారు రైతులు, వేసిన తర్వాత ఏమవుతుంది, పంట మంచిగానే పండింది, మంచి రకం విత్తనాలనే వాడారు, ఎరువులు కూడా బాగానే వేశారు, అయినా కూడా కొన్నిసార్లు ఏమవుతుంది, పంట బాగా పెరిగిన తర్వాత అక్కడ ఏమవుతున్నది అంటే పంటకు వ్యాధి అనేటువంటిది వచ్చింది. ఆ వ్యాధిని మరి ఏ విధంగా నిర్మూలించాలి అంటే, సాధారణంగా రైతులు ఏం చేస్తూ ఉంటారు, వివిధ క్రిమి సంహారక మందులను వాడడం జరుగుతుంది. మరి క్రిమి సంహారక మందులను వాడడం మంచిదా? ఇంతకుముందు క్లాస్లో మిగతా టీచర్లు కూడా మీకు చెప్పడం జరిగింది, క్రిమి సంహారక మందులు, రసాయన మందులను వాడకూడదు, అవి పర్యావరణ కాలుష్యానికి దారితీస్తాయి, మానవుని ఆరోగ్యం పైన కూడా ప్రభావం చూపిస్తాయి. అందుకోసమే పంటకు వచ్చేటటువంటి వివిధ రకాల వ్యాధులను నివారించడం కోసం, తగ్గించడం కోసం రసాయన ఎరువులే కాకుండా, రసాయన మందులే కాకుండా, క్రిమి సంహారక మందులు కాకుండా ఇక్కడ కొన్ని సహజ కీటక నాశన పద్ధతులు కూడా ఉన్నాయి. ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి పాఠం సహజ కీటక నాశన పద్ధతులు. మనము పంటకు వ్యాధి వచ్చినప్పుడు ఆ వ్యాధిని మనం కేవలము క్రిమి సంహారక మందులే కాదు, వివిధ రకాలటువంటి ఇలా దీపాలను అమర్చడం, పంట పొలం లోపల కీటకాలన్నీ ఇక్కడ ఆకర్షించబడతాయి, వాటిని తొలగించవచ్చు, లేదా కొన్ని రకాలైనటువంటి ఇలాంటి బీటిల్స్, పురుగులు అనేటువంటివి ఉంటాయి, అవి ఏం చేస్తున్నాయి అంటే అవి పంట పొలం లోపల వ్యాధిని కలిగించేటటువంటి కీటకాలను తినేస్తాయి, హాని కలిగించేటటువంటి కీటకాలను తినేయడం జరుగుతుంది. ఆ విధంగా
ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే కొన్ని జీవ సంబంధమైనటువంటి కొన్ని జీవులను ఉపయోగిస్తున్నాము. అలా జీవులు ఉపయోగించి అవి ఏం చేస్తున్నాయి, మిగతా కీటకాలను హాని కలిగించేటటువంటి కీటకాలను సంహరించడం జరుగుతున్నది. అలా జీవ సంబంధ కీటక సంహారక పద్ధతులను అవలంబించి కూడా మన పంటకు హాని కలిగించేటటువంటి కీటకాలను తగ్గించవచ్చు. అయితే ఇక్కడ ఈరోజు చూసినట్లయితే ఈ పాఠ్యాంశం యొక్క అభ్యసన ఫలితాలు, మన పాఠ్యాంశం పేరేం పేరండి, సహజ కీటక నాశన పద్ధతులు. ఓకే, ఇది సబ్ టాపిక్. మన పాఠ్యాంశం పేరు, మన లెసన్ పేరేం పేరంటే వ్యవసాయోత్పత్తుల పెరుగుదల మన ముందున్నటువంటి సవాళ్ళు. అందులోపల మనం సహజ కీటక నాశన పద్ధతుల గురించి తెలుసుకుంటున్నాము. ఆ సహజ కీటక నాశన పద్ధతులు ఈ పాఠ్యాంశంలోని అభ్యసన ఫలితాలు, లెర్నింగ్ అవుట్కమ్స్ ఏంటో మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ పాఠ్యాంశాన్ని మనము పూర్తిగా విన్న తర్వాత మనకు ఇవన్నీ విషయాలు అనేటువంటివి అర్థం కావడం జరుగుతుంది. కృత్రిమ క్రిమిసంహారక మందుల వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుంటారు. మిత్ర కీటకాలను గుర్తుపట్టగలుగుతారు. ఇంతకుముందు కనుక్కున్నారు కదా, లేడీ బర్డ్ బీటిల్ అనేటువంటిది కానివ్వండి, లేకుంటే తూనీగలు డ్రాగన్ ఫ్లైస్ కానివ్వండి, లేదా సాలె పురుగు స్పైడర్ కానివ్వండి, ఇంకా కొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియాలు ఏం చేస్తున్నాయి, హానికర కీటకాలను సంహరించడం జరుగుతుంది. అటువంటి వాటిని మనం మిత్ర కీటకాలు అంటాం. వాటిని మీరు గుర్తుపట్టగలుగుతారు, వ్యాధి నిరోధక శక్తి కలిగిన విత్తనాల ప్రాముఖ్యతను గ్రహిస్తారు, ఆకర్షక పంటల యొక్క ఉపయోగాలు గుర్తిస్తారు, జీవ వైవిధ్యం యొక్క ప్రాముఖ్యతను ప్రశంసిస్తారు. జీవ వైవిధ్యం అంటే ఏంటండి? ఇట్స్ గుడ్. జీవ వైవిధ్యం అంటే వివిధ రకాలైనటువంటి జీవులు, బ్యాక్టీరియాలు కానివ్వండి, సాలెపురుగులు కానివ్వండి, లేకుంటే వివిధ రకాల జంతువులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఉండడాన్ని, మొక్కలు కూడా ఉండడాన్ని ఏమంటున్నామంటే జీవ వైవిధ్యం, వివిధ రకాలైనటువంటి జీవులు ఈ భూమండలం మీద లేదా నేల లోపల కూడా కొన్ని జీవులు ఉంటున్నాయి కదా, దానిని ఏమంటున్నామంటే జీవ వైవిధ్యం అంటున్నాము. ఆ జీవ వైవిధ్యం యొక్క ప్రాముఖ్యతను ప్రశంసించడం జరుగుతుంది. ఎందుకు ప్రశంసిస్తున్నాము, ఇంతకుముందు కనుక్కున్నాం కొన్ని రకాల బ్యాక్టీరియాలు అనేటువంటివి ఏం చేస్తున్నాయి, మనకు ఉపయోగపడుతున్నాయి. ఎలా ఉపయోగపడుతున్నాయి, హాని కలిగజేసేటటువంటి కీటకాలను సంహరిస్తున్నాయి, పంటకు నష్టం వాటిల్లకుండా కాపాడుతున్నాయి. ఆ విధంగా ఆ జీవులు అనేటువంటివి రైతులకు మేలు చేయడం జరుగుతున్నది. రైతులు సుఖ సంతోషాలతో ఉన్నప్పుడే దేశం అనేటువంటిది సుఖ సంతోషాలతో ఉంటుంది, దేశం అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది. అందుకోసం ఆ రైతుకు సంబంధించినటువంటి ఆ సమస్యల పైన కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. సహజ కీటక నాశన పద్ధతుల వలన లాభాలు. ఒకవేళ మనం రైతు ఏం చేస్తున్నారు, రసాయన క్రిమి సంహారక మందులనే వాడారనుకోండి, మరి ఏమవుతుంది, ఎందుకు ఈ సహజ కీటక నాశన పద్ధతులను వాడాలి, మనం ఎందుకు ఇటువంటి పద్ధతులను అవలంబించాలి, ఎందుకు దీపాలను అమర్చడం కానీ కొన్ని బ్యాక్టీరియాలను, బాసిల్లస్ థురంజియెన్సిస్ అటువంటి బ్యాక్టీరియాలను కానీ ఎందుకు వాడాలి, సాలెపురుగులను ఎందుకు వాడాలి, స్పైడర్స్ ఎందుకు వాడుతున్నాము అండి, రసాయన క్రిమి సంహారక మందులు వాడచ్చు కదా, ఎందుకు వాడుతున్నామంటే ఆ రసాయన క్రిమి సంహారక మందులు అనేటువంటివి ఏం చేస్తున్నాయి, ఇక్కడ హానికర క్రిమి కీటకాలు పంట దిగుబడిని తగ్గిస్తున్నాయి. ఓకే, ఈ కీటకాలను సంహరించవలసినటువంటి అవసరం అనేటువంటిది మన పైన ఉంది. మరి ఎలా నిర్మూలించారంటే రసాయన క్రిమి సంహారక మందులను వాడారు. వాడినట్లయితే ఆ మందులు అనేటువంటివి, రసాయన క్రిమి సంహారక మందులు అనేటువంటివి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు బాగానే పంట పొలం పైన పనిచేస్తున్నాయి, హానికర కీటకాలను సంహరిస్తాయి. హానికర కీటకాలనే కాదు, కొన్ని రకాలైనటువంటి ఉపయోగకరమైనటువంటి తేనెటీగలు కానివ్వండి, సీతాకోక చిలుకలు కానివ్వండి, డ్రాగన్ ఫ్లైస్ కానివ్వండి, పరాగ సంపర్కంలో ఉపయోగపడతాయి కదా, అలాంటి వాటిని కూడా సంహరించడం జరుగుతుంది.
అది మంచి పద్ధతి కాదు, మనకి హాని కలగజేస్తుంది. మానవుని ఆరోగ్యం పైన కూడా పర్యావరణం పైన కూడా ఈ క్రిమిసంహారక మందులు అనేటువంటివి ప్రభావం చూపిస్తాయి. అందుకోసం కీటక సహజ కీటక నాశన పద్ధతులను మనం అవలంబించాలి. పర్యావరణానికి హాని కలగకుండా హానికర కీటకాలను నిర్మూలించే కొన్ని సహజ కీటక నాశన పద్ధతులు కూడా ఉన్నాయి. అవేంటో ఈరోజు చూద్దాం. ఇక్కడ మనకు అభివృద్ధి అనేటువంటిది జరగాలి. అభివృద్ధి ఎలా జరగాలి? సుస్థిర అభివృద్ధి జరగాలి. మనము అభివృద్ధి చెందాలి, లేకుంటే దిగుబడిని అధికంగా పెంచాలి. పెంచాలి కానీ పర్యావరణానికి హాని కలగజేయకూడదు. ఇతర జీవులకు, సీతాకోకచిలుకలకు కానివ్వండి, లేకుంటే సాలెపురుగులకు కానివ్వండి, తేనెటీగలకు కానివ్వండి, హాని కలిగించకూడదు. వాటి యొక్క సంఖ్యను తగ్గించకూడదు. క్రిమి సంహారక మందులను వాడినట్లయితే హానికర కీటకాలతో పాటుగా ఉపయోగకరమైనటువంటి కీటకాలు కూడా నశించబడుతున్నాయి కాబట్టి, సంహరించబడుతున్నాయి కాబట్టి, అందుకోసం హాని అక్కడ మనము రసాయన క్రిమి సంహారక మందులను తగ్గించాలి. ఎంతవరకు వీలైతే అంతవరకు తగ్గిస్తే బాగుంటుంది. అది మనకి ఆరోగ్యకరం, శ్రేయస్కరం. ఇక్కడ కొన్ని రకాల సహజ కీటక నాశన పద్ధతులు ఉన్నాయి. అవేంటి? భూమిని పంట వేయుటకు సిద్ధం చేయుట. భూమిని పంట వేయుటకు సిద్ధం చేయాలి. సరైన పంటను ఎంచుకోవాలి. ఇంతకుముందుకే అనుకుంటున్నాము, ఇంతకుముందుకు తరగతుల్లో నేర్చుకున్నాము. ఏమని నేర్చుకున్నాము? నేల యొక్క స్వభావాన్ని తెలుసుకోవాలి. నేల అనేటువంటిది పిహెచ్ ఎంత ఉన్నది, ఆమ్ల స్వభావం ఉందా, క్షార స్వభావం ఉందా, నేల లోపల ఏ పోషక పదార్థాలు ఎక్కువగా ఉన్నాయి, సోడియం ఎక్కువగా ఉందా, పొటాషియం ఎక్కువగా ఉన్నదా, అలా తెలుసుకొని ఆ నేల లోపల ఏ పంట పండిస్తే బాగుంటుందో వ్యవసాయ అధికారుల ద్వారా తెలుసుకొని తర్వాతనే మనము ఆ నేలకు అనుగుణంగా పంటను పండించినట్లయితే కూడా మనకు ఈ కీటకాల బెడద నుంచి మనము రక్షణ పొందవచ్చు. అదేవిధంగా జీవ సంబంధ కీటక సంహారక పద్ధతి, కొన్ని బ్యాక్టీరియాలు, సాలెపురుగులు లేదా లేడీ బర్డ్ బీటిల్స్ పురుగులు అలాగా వాటిని ఉపయోగించి హానికర కీటకాలను కూడా మనం సంహరించవచ్చు. తర్వాత ఇంకొక విషయం పంట మార్పిడి. ఈ పంట మార్పిడి ఇటువంటివన్నీ కూడా మీరు ఇంతకుముందు కూడా నేర్చుకోవడం జరిగింది. ఏమంటున్నాము? మనము ఎప్పుడు కూడా ఒకే రకమైన పంటను పండించకూడదు. వరి పంట తర్వాత జొన్న పంట, కంది పంట, లేదా వేరుశనగ పంట, లేదా పత్తి పంట, లేదా ఇతర పంటను పండించినట్లయితే ఆ పంటకు వ్యాధులను కలగజేసే కీటకాలు అనేటువంటివి కూడా తగ్గడానికి ఆస్కారం అనేటువంటిది ఉన్నది. ఆకర్షక పంటలు. మనం వరి పంట పండిస్తున్నాం, ఆ వరి పంట పండించడంతో పాటు అక్కడ పొలం గట్ల పైన ఏం చేస్తున్నామంటే మనం బంతి మొక్కలను కూడా పెంచడం జరుగుతుంది. ఇలాంటి బంతి మొక్కలను మనం ఏమంటున్నాము? ఆకర్షక పంటలు అంటున్నాము. అలాంటి ఆకర్షక పంటలు అనేటువంటివి ఏం చేస్తున్నాయి? ప్రధానమైన పంటకు, వరి పంటకు హాని కలిగజేసేటటువంటి కీటకాలను ఆకర్షిస్తాయి. హానికర కీటకాలన్నీ బంతి పంటను ఆకర్షించడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో ఆ కీటకాలన్నిటినీ కూడా మనము సంహరించినట్లయితే కొంతవరకు మన ప్రధానమైన వరి పంట నష్టం వాటిల్లకుండా రక్షణ పొందవచ్చు. తర్వాత ఇక్కడ చూశారు, ఇక్కడ ఇంతకుముందు కనుక్కున్నాం, ఇది మిరిట్స్ అనేటువంటివి కీటకాలు. జీవ సంబంధ కీటక సంహారక పద్ధతి, హానికర కీటకాలను సంహరించడానికి ఇటువంటి మిరిట్స్ అనేటువంటివి కూడా ఉపయోగపడతాయి. మరి యొక్క పద్ధతి చూసామనుకోండి, పంట పొలంలో సరైన ఉష్ణోగ్రత ఉండేటట్లు చూడటం. పంట పొలం లోపల సరైన ఉష్ణోగ్రత ఉండేటట్టు చూడడం, లేదా మనము విత్తనాలను వాడుతున్నాము, ఆ విత్తనాలలో కూడా సరైన ఉష్ణోగ్రత ఉన్నట్లయితే ఆ విత్తనాల లోపల బ్యాక్టీరియాలు లేదా వైరస్లు, శిలీంధ్రాలు అనేటువంటివి పెరగకుండా ఉంటాయి. పంటకు వ్యాధి అనేటువంటిది రాకుండా మనం కాపాడుకోవచ్చు. అదేవిధంగా ఇంకా ఏమంటున్నాము? సరైన సమయంలో విత్తనాలు వేయడం.
ఒకనొక పంట వేయడానికి ఈ నెలలో వేస్తే బాగుంటుంది అనేసి ఆ నెలలో వేస్తే అక్కడ ఆ పంటకు వచ్చేటటువంటి ఆ కీటకాలను కూడా కొంతవరకు అదుపు చేయడానికి అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి. తర్వాత పరీక్షించబడిన విత్తనాలను వాడాలి. అలా పరీక్షించబడిన విత్తనాలను వాడినట్లయితే కూడా ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత వ్యాధి నిరోధక శక్తి కలిగిన రకాలు. వ్యాధి వచ్చిన తర్వాత మనం క్రిమిసంహారక మందులను వాడడం కంటే అసలు ముందుగానే మనము అధిక వ్యాధి నిరోధక శక్తి ఉన్నటువంటి మనము రకాలను వాడినట్లయితే, విత్తనాలను వాడినట్లయితే మన పంట పొలానికి వ్యాధి అనేటువంటిది రాకుండా ఉంటుంది. ఓకే, ఇక్కడ విత్తనాలు వేయడం జరుగుతుంది, లేకుంటే ఇక్కడ నాట్లు వేశారు చూడండి, నాట్లు వేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వ్యాధి సోకిన భాగాలను తొలగించుట. ఇక్కడ కొన్ని సిట్రస్ నిమ్మ తోటల్లో చూసినట్లయితే కొన్ని కొమ్మలకు వ్యాధి లక్షణాలు కనబడ్డాయి. ఆ కనబడ్డప్పుడు ఏం చేయాలి? వ్యాధి లక్షణాలు కనబడినటువంటి ఆ శాఖలను, ఆ కొమ్మలను తొలగించామనుకోండి, ఆ మొక్క మొత్తానికి లేదా ఆ పంట మొత్తానికి, ఆ తోట మొత్తానికి కూడా వ్యాధి రాకుండా మనం నివారించవచ్చు. అదేవిధంగా యాంత్రిక పద్ధతుల ద్వారా కీటకాలను పట్టుట. ఇంతమందుకు దీపాలను అమర్చడం అనుకున్నాం, లేదా వలలు వేయడం అనుకుంటున్నాము, లేదా కోతుల యొక్క బిడద ఉన్నదనుకోండి ఎక్కువగా, అలాంటి సందర్భం లోపల డప్పు చప్పుడుల ద్వారా కానివ్వండి, అటువంటి ద్వారా అడవి పందులు కూడా డప్పు చప్పుడులకి లేదా ధ్వని ఎక్కువగా వస్తుందనుకోండి, సౌండ్స్, మైక్ సౌండ్స్ అలాంటి సౌండ్స్ ద్వారా, ధ్వనుల ద్వారా కూడా కొన్ని రకాలైనటువంటి జంతువుల నుంచి మన పంటను రక్షించుకోవచ్చు. సహజ క్రిమి సంహారక మందుల తయారీ, వేప నూనె, ఆ వేప నూనెను మన పంట పొలంలో కూడా చల్లినట్లయితే, లేదా మన కూరగాయల తోటల పైన కూడా చల్లినట్లయితే కొంతవరకు ఈ క్రిమి కీటకాల నుంచి మనం ఉపశమనం పొందవచ్చు. ఈ యాంత్రిక పద్ధతి దీపాలను అమర్చుట. ఓకే, మనం ఇంతకుముందుకు ఫస్ట్ ఏమనుకున్నామండి, ఈ సహజ క్రిమి సంహారక పద్ధతులు, సహజ కీటక నాశన పద్ధతులు ఉన్నాయి కదా, ఆ సహజ కీటక నాశన పద్ధతులలో మనము ఏమనుకుంటున్నాము అంటే, రసాయన ఎరువులను వాడకుండా, రసాయన క్రిమి సంహారక మందులను వాడకుండా ఇక్కడ మనము భూమిని పంట వేయుటకు సిద్ధం చేయుట. ఇలా భూమిని పంట వేయుటకు సిద్ధం చేసే సమయంలో, వేసవి కాలంలో భూమిని లోతుగా దున్నుట ద్వారా నేలలోనికి గాలి సులువుగా వెళ్ళగలుగుతుంది. అదేవిధంగా ఇక్కడ గాలి వెళ్ళింది కదా, ఆక్సిజన్ లభిస్తుంది కాబట్టి ఉపయోగకరమైన సూక్ష్మ జీవులు అనేటువంటివి వృద్ధి చెందుతాయి. అదేవిధంగా మనం వేసవి కాలంలో పల భూమిని లోతుగా దున్నుతున్నాం, పంట వేయటకు ముందుగానే ఒక 10 రోజుల ముందే మనము దున్ని పెట్టడం జరుగుతుంది. అలా నేలను దున్నడం వలన నేలలో దాగి ఉన్న క్రిమి కీటకాల గుడ్లను, లార్వాలను సంహరించగలుగుతాము. వ్యాధులను కలిగజేసేటటువంటి ఆ కీటకాల గుడ్లు, లార్వాలు అనేటువంటివి నేలలో ఉంటాయి, వాటిని మనం సంహరించగలుగుతాము. ఇంకొక రకమైన పద్ధతి సహజ కీటక నాశన పద్ధతి, సరైన పంటను ఎంచుకోవడం. వాతావరణ మరియు భౌతిక పరిస్థితులను బట్టి ఏ పంటను పొలంలో పండించాలో ఎంచుకోవటం తెలివైన పద్ధతి. నేల యొక్క స్వభావాన్ని తెలుసుకోవాలి, ఆ నేల లోపల ఏ పోషక పదార్థాలు అనేటువంటివి ఎంత మోతాదులో ఉన్నాయో తెలుసుకోవాలి, ఏ పంట పండిస్తే బాగుంటుంది తెలుసుకున్న తర్వాత ఆ పొలం లోపల ఆ పొలం యొక్క రకానికి, ఆ నేల స్వభావానికి అనుగుణంగా ఆ నీరు ఏ విధంగా ఉంది, అటువంటివన్నీ కూడా తెలుసుకున్న తర్వాతనే పంట పండిస్తే మనకి అధిక దిగుబడి వస్తుంది, అదేవిధంగా వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. నీటితో నిండి ఉన్న ప్రాంతాలలో నిమ్మ పంట పండించవద్దు. ఎక్కువగా నీరుందనుకోండి,
అలా నీరు ఉన్నటువంటి ప్రాంతాల్లో నిమ్మ పంట పండిస్తే ఆ నిమ్మ పంటకు వివిధ రకాలైనటువంటి వ్యాధులు వస్తాయి. ఒక వ్యాధి పేరు చెప్పండి నిమ్మ పంటకు వచ్చేటువంటి వ్యాధి. ఎస్ గుడ్, సిట్రస్ క్యాంకర్. ఆ సిట్రస్ క్యాంకర్ను కలిగించేటటువంటి బ్యాక్టీరియా పేరేం పేరండి? గుడ్, వెరీ గుడ్, జాంతోమోనాస్ ఆక్సనోపోడిస్ సిట్రీ. జాంతోమోనాస్ ఆక్సనోపోడిస్ సిట్రీ అనేటువంటి బ్యాక్టీరియా నిమ్మ పనులపైన లేదా నిమ్మ పంటకు నిమ్మ మొక్కలకు వ్యాధిని కలుగజేస్తుంది. ఆ వ్యాధి పేరేం పేరంటే సిట్రస్ క్యాంకర్. ఆ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? నిమ్మ కాయలపైన మచ్చలు రావడం కానివ్వండి, పత్రాలపైన మచ్చలు రావడం కానివ్వండి కనబడుతూ ఉంటాయి. ఓకే, అలా నీళ్లు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో నిమ్మ పంటను పండించినట్లయితే నష్టం వాటిల్లుతుంది. కాబట్టి అటువంటి నీళ్లు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల లోపల నిమ్మ పంటను పండించరాదు. తర్వాత జీవ సంబంధ కీటక సంహారక పద్ధతులు. జీవ సంబంధ కీటక సంహారక పద్ధతులు. ఒక కీటకం, ఈ కీటకం లేడీ బర్డ్ బీటిల్ అనేటువంటిది, ఇక్కడ రాసాంగా లేడీ బర్డ్ బీటిల్. ఈ లేడీ బర్డ్ బీటిల్ అనేటువంటిది ఇంకొక కీటకాన్ని, వ్యాధి కలిగించే కీటకాన్ని సంహరిస్తుంది, చంపేస్తుంది. ఇవేం చేస్తాయి మరి ఈ కీటకాలు ఏం చేస్తాయి? ఈ హానికర కీటకాలు మన పంట చేలు నుంచి ఆ మొక్కల నుంచి ఆ పత్రాలను తినేయడం కానీ, పత్రాల నుంచి ఆకుల రసాన్ని తాగడం కానివ్వండి జరుగుతూ ఉంటుంది. తద్వారా పంటకు నష్టం వాటిల్లుతుంది, రైతుకు నష్టం వాటిల్లుతుంది, పంట దిగుబడి తగ్గుతుంది. ఇలా వీటిని సంహరించేటటువంటి కొన్ని కీటకాలు లేడీ బర్డ్ బీటిల్ కానివ్వండి, ఇక్కడ మిరిడ్స్, ఓకే మిరిడ్స్ కానివ్వండి, ఓకే ఇక్కడ క్రిసోపా అనేటువంటి కీటకాలను కానివ్వండి, డ్రాగన్ ఫ్లై అనేటువంటి కీటకాన్ని కానివ్వండి వాడాలనుకోండి. అలా వాడినట్లయితే ఏమవుతున్నది అంటే అవి హానికర కీటకాలను సంహరిస్తాయి. ఈ డ్రాగన్ ఫ్లై కూడా ఉపయోగకరమైనటువంటి కీటకము, ఓకే తూనిగా అంటే డ్రాగన్ ఫ్లై ఇది కూడా ఉపయోగకరంగా ఉంటుంది. హానికర కీటకాలను సంహరించడం లోపల ఉపయోగపడుతుంది. కొన్ని రకాల కీటకాలు మనకు హాని కలిగించే, నష్టం కలిగించే కీటకాలను అదుపులో ఉంచుతాయి. ఓకే, ఉపయోగకరమైన కీటకాలు, మిత్ర కీటకాలు ఏంటి? సాలెపురుగు, ఓకే సాలెపురుగు, స్పైడర్ మీకు తెలుసు కదా, ఓకే సాలెపురుగు తెలుసు. నెక్స్ట్ డ్రాగన్ ఫ్లై, క్రిసోపా, మిరిడ్స్, లేడీ బర్డ్ బీటిల్, ఓకే ఇవన్నీ కూడా ఉపయోగకరమైనటువంటివి, హానికరమైనటువంటివి ఇవి, ఇవి హానికరమైనటువంటివి. ఓకే, ఇక్కడ జెసిడ్స్, ఇది జెసిడ్స్, మరియు ఇదేమో ట్రిప్స్, ఇవి ట్రిప్స్, ఇవి జెసిడ్స్, ఇవి ఈ పురుగులు హాని కలుగజేస్తున్నాయి. ఏమి హాని కలుగజేస్తున్నాయి? అవి పత్రాలను తినేయడం కానివ్వండి, పత్రాల నుంచి ఆకురసాన్ని పీల్చడం కానివ్వండి, కాండాన్ని తొలచడం కానివ్వండి, ఇవన్నీ చేస్తున్నాయి. వీటిని ఈ కీటకాలు అనేటువంటివి, మిత్ర కీటకాలు, ఉపయోగకరమైన కీటకాలు ఇవన్నీ కూడా వీటిని సంహరిస్తున్నాయి. జెసిడ్స్ని, ట్రిప్స్ని, ఓకే ఈ జెసిడ్స్, ట్రిప్స్ని, ఈ ఏంటివి ఇక్కడ సాలెపురుగు, డ్రాగన్ ఫ్లై, క్రిసోపా, మిరిడ్స్, లేడీ బర్డ్ బీటిల్స్ సంహరిస్తున్నాయి. అదేవిధంగా ట్రైకోడెర్మా బ్యాక్టీరియం, ట్రైకోడెర్మా బ్యాక్టీరియం కాండం తొలిచే పురుగు గుడ్లలో నివసిస్తుంది. ట్రైకోడెర్మా బ్యాక్టీరియం ఉపయోగకరమైనటువంటి బ్యాక్టీరియం, ట్రైకోడెర్మా బ్యాక్టీరియం. ఈ బ్యాక్టీరియం కాండం తొలిచే పురుగు గుడ్లలో నివసించి ఆ పురుగులను సంహరిస్తుంది. ఓకే, నెక్స్ట్ పొగాకు తినే గొంగలి పురుగు, ధాన్యాన్ని తినే గొంగలి పురుగు వంటి వాటిని గుడ్ల దశలోనే ట్రైకోడెర్మా బ్యాక్టీరియంతో నాశనం చేయవచ్చు. ఓకే, బ్యాక్టీరియంతో మనము నాశనం చేయవచ్చు వీటిని.
ఇలా పొగాకు తినే గొంగలి పురుగు ఉన్నది కదా, వాటిని మనం నాశనం చేయవచ్చు. ఎస్, నెక్స్ట్ ఇంకా గొంగలి పురుగు అంటే మీకు తెలుసుగా, ఇట్లాగా ఈ దశ గొంగలి పురుగు దశ ఉంటాయి కదా, లార్వా దశలు, వాటిని ఈ ట్రైకోడర్మా బ్యాక్టీరియం అనేటువంటిది నాశనం చేస్తుంది. ఇంకొక రకమైన బ్యాక్టీరియా బాసిల్లస్ తురంజియన్సిస్, బీటీ కాటన్, బీటీలో బి అంటే బాసిల్లస్, టి అంటే తురంజియన్సిస్. ఈ బాసిల్లస్ తురంజియన్సిస్ అనేటువంటి బ్యాక్టీరియా ఆ విత్తనాలతో పాటు పూత పూయడం జరుగుతుంది. అలా చేసినప్పుడు మన పత్తి పంట పెరగడంతో పాటు బ్యాక్టీరియాలు కూడా అధిక సంఖ్యలో వృద్ధి చెందుతాయి. ఉపయోగకరమైనటువంటి బాసిల్లస్ తురంజియన్సిస్ బ్యాక్టీరియాలు వృద్ధి చెంది హానికర కీటకాలను లెపిడోప్టిరాన్, కోలియోప్టిరాన్లను సంహరిస్తాయి. ఓకే, ఇక్కడ మనకు కనబడుతున్నది కోలియోప్టిరాన్, ఆ కోలియోప్టిరాన్ను అదే విధంగా లెపిడోప్టిరాన్లను సంహరించడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఏం చేస్తున్నాము అంటే, మనము కొన్ని రకాలైనటువంటి ఉపయోగకరమైనటువంటి కీటకాల యొక్క సహాయంతో హానికర కీటకాలను సంహరిస్తున్నాము. ఓకే, ఈ విధంగా మనకి ఇవి ఉపయోగపడడం జరుగుతున్నది. ఇలా కోలియోప్టెరాన్, ఓకే, కోలియోప్టెరాన్ అంటే ఇది, లెపిడోప్టెరాన్ అంటే ఈ విధంగా గొంగలి పురుగులాగా ఉండేటటువంటి ఇంకొక కీటకము, ఇలాంటి కీటకాలను సంహరిస్తుంది. నెక్స్ట్ తర్వాత ఇంకొకటి పంట మార్పిడి. ఈ పంట మార్పిడి విధానం అనేటువంటిది కూడా కీటకాలను అదుపులో ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుంది? వరి సాగు తర్వాత మినుములను వేరుశనగ పంట పండిస్తే వరిలో వచ్చేటటువంటి టుంగ్రో వైరస్ను అదుపు చేయవచ్చు. వరిలో వచ్చే టుంగ్రో వైరస్ను ఏ విధంగా అదుపు చేస్తామండి? ఇక్కడ వరి పంట పండించిన తర్వాత మినుము పంట కానీ వేరుశనగ పంట కానీ పండించాలి. అలా పండిస్తే ఏ వైరస్ అదుపులో ఉంటుంది? టుంగ్రో వైరస్. ఓకే, ఈ టుంగ్రో వైరస్ అనేటువంటిది అదుపులో ఉంటుంది. అదేవిధంగా పత్తి పంట పండించిన తర్వాత మొక్కజొన్న, నువ్వులు పండిస్తే ధాన్యం తినే గొంగలి పురుగులను అదుపులో ఉంచవచ్చు. పత్తి పంట పండించిన తర్వాత మళ్ళీ పత్తి పంటనే పండించవద్దు, ఏం పండించాలి? మొక్కజొన్న కానీ నువ్వుల పంట కానీ పండించాలి. అలాంటి సందర్భం లోపల ఇక్కడ ధాన్యం తినేటటువంటి గొంగలి పురుగులు అనేటువంటివి అదుపులో ఉంటాయి. అదేవిధంగా కందులు పండించిన తర్వాత మొక్కజొన్న, జొన్న వంటి పంటలు పండిస్తే కాండం తొలుచు పురుగు మరియు ఎండు తెగులను నివారించవచ్చు. తర్వాత ఇంకొక రకమైనటువంటి పద్ధతి కీటకాలను సంహరించడానికి, హానికర కీటకాలను సంహరించడానికి ఇంకొక ముఖ్యమైనటువంటి పద్ధతి ఆకర్షక పంటలు. ప్రధానమైన పంట చుట్టూ ఆకర్షక పంటను కూడా పండించడం జరుగుతుంది. ప్రధానమైన పంట చుట్టూ ఏం పంట వేస్తున్నాము? ఒక ఆకర్షక పంటను పండించడం జరుగుతున్నది. ఎలా, ఏమేం పండిస్తున్నాము? ఓకే, ఇక్కడ ఈ ఆకర్షక పంట పొలంలో వ్యాధులను కలుగజేసే కీటకాలను ఆకర్షిస్తుంది. వరి పొలంలో మనము బంతి మొక్కలు వేసామనుకోండి, ఆ బంతి మొక్కలు, బంతి పంట ఆకర్షక పంట, అది కీటకాలను ఆకర్షిస్తుంది. ప్రధానమైన పంటకు అధిక నష్టం వాటిల్లకుండా కాపాడుతుంది. అదేవిధంగా పత్తి పొలాల్లో జనుము మరియు బంతి పూలను పండించామనుకోండి, ఇలా పండించినట్లయితే కూడా పత్తి పంటకు వచ్చేటటువంటి వ్యాధులు అనేటువంటివి కొంతవరకు తగ్గుతాయి, పంట దిగుబడిని కూడా పెంచవచ్చు. ఇది ఆకర్షక పంటలు. ప్రధానమైనటువంటి పంటకు అధిక నష్టం వాటిల్లకుండా
మనకు లాభం చేకూరుస్తాయి. తర్వాత ఉష్ణోగ్రత, విత్తనాలలో సరైన ఉష్ణోగ్రత అనేటువంటిది ఉందనుకోండి, అలా సరైన ఉష్ణోగ్రతను ఉండేటట్టుగా చూస్తే కీటకాలను క్రియారహితంగా ఉండేటట్లు చేస్తుంది. బ్యాక్టీరియా కానివ్వండి, శిలీంధ్రాలు కానివ్వండి, వాటి యొక్క సిద్ధ బీజాలు అనేటువంటివి మొలకెత్తవు. ఆ సిద్ధ బీజాల నుంచి శిలీంధ్రం అనేటువంటిది అభివృద్ధి చెందదు, పంటకు వ్యాధులను కలిగించదు. విత్తనానికి ఉపయోగించే బంగాళాదుంపలను ఏం చేయాలి, వేడి నీటితోటి శుద్ధి చేయాలి. అలా వేడి నీటితోటి శుద్ధి చేసినట్లయితే కూడా పంట పొలం లోపల కీటకాల వృద్ధిని మనం అరికట్టవచ్చు. బంగాళాదుంపలకు ఏమన్నా వ్యాధులు ఉన్నాయనుకోండి, అంతకు ముందుకే లేకుంటే వాటిపైన ఏదైనా హానికర బ్యాక్టీరియాలు ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా వేడి నీటి లోపల చనిపోతాయి. మనకు పెరిగేటటువంటి బంగాళాదుంప మొక్కలు ఆరోగ్యకరంగా పెరుగుతాయి, పంట దిగుబడి కూడా అధికంగా ఉంటుంది. తర్వాత సరైన సమయంలో విత్తనాలు వేయుట, సరైన సమయంలో విత్తనాలు వేయుట. అలా సరైన సమయంలో విత్తనాలు వేయడం ద్వారా కూడా ఈ క్రిమి కీటకాలను అదుపు చేయవచ్చు. ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి పద్ధతి. ఎలా అంటారా, సరైన సమయంలో నువ్వుల పంట వేసామనుకోండి, నువ్వుల పంట వేస్తే ఇలాంటి ఆఫిడ్స్ అనేటువంటి పంట పైన దాడి చేయకుండా ఉంటాయి, నువ్వుల పంట అనేటువంటిది నష్టానికి గురి కాకుండా ఉంటుంది. ఓకే, ఇలాగా మనకు ఏమవుతున్నది, సరైన సమయం లోపల మనం పంట వేస్తే ఆ పంటకు హాని కలిగించేటటువంటి కీటకాలు అనేటువంటివి నష్టం కలిగించకుండా ఉంటాయి. ఆ నష్టం నుంచి వెళ్ళి మనం బయటపడవచ్చు, ఇలాంటి కీటకాల నుంచి వెళ్ళి మనం మన పంటను కాపాడుకోవచ్చు, పంట దిగుబడి అనేటువంటిది పెరగడానికి కూడా ఆస్కారం అనేటువంటిది ఉన్నది. తర్వాత నాణ్యమైన ప్రమాణాలు గల విత్తనాలు. ఎందుకు సార్, మరి మన దగ్గర ఇంట్లో ఉన్నాయి కదా, అంతకుముందుకు పంట వేసాము, కొన్ని మొక్కలు బాగా పెరిగాయి, ఆ వాటి నుంచి కూడా మంచి విత్తనాలను సేకరించాము. ఆ విత్తనాలను వేస్తే ఏమవుతుంది అంటే ఆ విత్తనాలకు వ్యాధులను కలిగజేసేటువంటి శిలీంధ్రాలు లేదా బ్యాక్టీరియాల యొక్క ఏమవుతున్నది, బ్యాక్టీరియాల యొక్క సిద్ధ బీజాలు అంటుకొని ఉన్నాయనుకోండి, మరుసటి సంవత్సరం మన పంట వేసినట్లయితే మన పంట పొలానికి వ్యాధి రావడానికి ఆస్కారం అనేటువంటిది ఉంది. ఇక్కడ కూడా చూడండి, సాధారణంగా రైతులు పంట వేయుట వారి ఇంటిలో గత సంవత్సరం నిల్వ చేసిన విత్తనాలను వాడుతుంటారు. ఇది సర్వసాధారణంగా జరిగేటటువంటి విషయం. గత సంవత్సరం పంటకు వచ్చిన వ్యాధిజనకం సిద్ధ బీజాలు ఈ సంవత్సరం పంటకు వ్యాధులను కలగజేస్తాయి. ఈ సంవత్సరం పంటకు వ్యాధి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకు కనబడతాయి సిద్ధ బీజాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి, చాలా చిన్నగా ఉంటాయి. ఓకే, అలాంటి వాటిని మనం గుర్తుపట్టలేము కాబట్టి మన పంటకు వ్యాధి వస్తుంది, మన పంట నష్టానికి గురి కావడానికి అవకాశం అటువంటిది ఉంది. కాబట్టి ప్రభుత్వం సరఫరా చేసిన ప్రమాణాలు కలిగిన నాణ్యమైన విత్తనాలు మాత్రమే వాడాలి. మన ఇంట్లో ఉన్నటువంటి విత్తనాలను వాడకూడదు, వాడితే మనం నష్టపోవడం జరుగుతుంది. తరువాత వ్యాధి నిరోధక శక్తి కలిగిన కొత్త రకాలు. అధిక వ్యాధి నిరోధక శక్తి కలిగిన కొత్త రకాలను మనం వాడినట్లయితే వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చు. ఆ వ్యాధి వచ్చిన తర్వాత మనం ఆ వ్యాధికి ఎటువంటి క్రిమిసంహారక మందులు వాడాలి లేదా వ్యాధిని ఏ విధంగా అరికట్టాలి అని ఆలోచించడం కంటే మనము మొదటగా మన పంట పొలంలో వాడేటటువంటి విత్తనపు రకాలు అనేటువంటివి అధిక వ్యాధి నిరోధక శక్తి కలిగినవి అనుకోండి. అలా అధిక వ్యాధి నిరోధక శక్తి ఉన్నట్లయితే ఈ వాతావరణం లోపల ఎలాంటి హానికర కీటకాలు ఉన్నా లేదా హానికర సూక్ష్మజీవులు ఉన్నా, బ్యాక్టీరియాలు ఉన్నా లేదా శిలీంధ్రాలు ఉన్నా, వైరస్లు ఉన్నా,
మన పంటకు వ్యాధిని కలిగించలేవు, మన పంట ఆరోగ్యకరంగా ఉంది, ఎక్కువ వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంది, కాబట్టి క్రిమి కీటకాలు మన పంట పైన దాడి చేయలేవు, పంటకు హాని కలగజేయలేవు, పంటకు నష్టం కలిగించలేవు. అది వరి పంట లోపల ఆ విధంగా అధిక దిగుబడినిచ్చేటువంటి అధిక వ్యాధి నిరోధక శక్తి కలిగినటువంటి రకాలను వాడినట్లయితే మనకు అధిక దిగుబడి అనేటువంటిది వస్తుంది. తరువాత వ్యాధి సోకిన భాగాలను తొలగించుట. వ్యాధి సోకిన భాగాలను ఏం చేయాలి? తొలగించాలి. మనం అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటాం? మన పంట పొలం లోపల తిరుగుతూ ఉంటాము, ఇక్కడ చూస్తూ ఉంటాం మన పంట ఏ విధంగా ఉంది, మొక్కలు ఆరోగ్యకరంగా ఉన్నాయా లేదా, పంట పొలానికి సరిగా నీరు అందుతుందా లేదా అనేటువంటిది మనము పంట పొలం లోపల పరీక్షించే సమయం లోపల, లేదా నిమ్మ పంటను నిమ్మ మొక్కలను మనము పరిశీలిస్తూ ఉన్నప్పుడు అక్కడక్కడ ఆ నిమ్మ చెట్ల పైన, నిమ్మ కాయల పైన, నిమ్మ పత్రాల పైన మచ్చలు అనేటువంటివి కనబడ్డాయనుకోండి. అలాంటి వ్యాధి సోకిన ఈ పండ్ల తోటలలో వ్యాధి సోకిన మొక్కల భాగాలను గుర్తించి మొక్క నుంచి వేరు చేయడం ద్వారా ఆ వ్యాధి తోట మొత్తానికి విస్తరించకుండా ఉంచగలుగుతాము. ఆ మొక్క మొత్తానికి వ్యాపించకుండా లేదా ఆ తోట మొత్తానికి వ్యాపించకుండా మనం అరికట్టవచ్చు. ఏ విధంగా? వ్యాధి సోకిన భాగాలను తొలగించుట ద్వారా. అందుకోసమే ఆ వ్యాధి సోకిన భాగాలను తొలగించి వాటన్నిటినీ కూడా దూరంగా వేసినట్లయితే మనకి ఆ పంటకు, ఆ పండ్ల తోటలకు వ్యాధి సోకకుండా కాపాడుకోవచ్చు. నిమ్మ బత్తాయి తోటల్లో వ్యాధి సోకిన మొక్కల భాగాలను ఏప్రిల్ మే నెలలో తొలగించాలి. అలా ఏప్రిల్ మే నెలలో తొలగిస్తే ఆ వ్యాధి అనేటువంటిది ఎక్కువగా విస్తరించదు. తరువాత ఇంకొక విషయం, యాంత్రిక పద్ధతుల ద్వారా కీటకాలను పట్టుట. ఏంటివి? వలలు కానివ్వండి, లేదా ఆకర్షక దీపాలను అమర్చడం కానివ్వండి, డప్పు చప్పుళ్ళ ద్వారా అడవి పందులను బెడద నుంచి మన పంటను కాపాడుకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా యాంత్రిక పద్ధతులు. ఇలా వలలు ఉపయోగించి కూరగాయ మొక్కల తోటలను వలలతో కప్పి ఉంచడం ద్వారా కీటకాల బెడద నుంచి బయటపడవచ్చు. ఇక్కడ ఒక ఉదాహరణ చూస్తున్నాము. టమాటా, మిరప, కూరగాయ తోటలను వలలతో కప్పి ఉంచుతున్నాము. అలా కప్పి ఉంచితే ఏమవుతుంది? వైట్ ఫ్లై నుండి వ్యాప్తి చెందే వైరస్ నుండి బయటపడవచ్చు. ఇక్కడ వైట్ ఫ్లై కనబడుతుంది కదా, ఈ వైట్ ఫ్లై ఏం చేస్తుందంట, వైరస్ను వ్యాప్తి చెందిస్తున్నది, వ్యాధులను కలిగజేసేటటువంటి వైరస్ను వ్యాప్తి చెందిస్తున్నది. ఆ వైరస్ నుంచి ఈ వలలు కప్పామనుకోండి, ఆ వలలు కప్పినట్లయితే మన పంటను కాపాడుకోవచ్చు. అదేవిధంగా కీటకాలను ఆకర్షించే దీపాలు అమర్చుట. అలా దీపాలను అమర్చినట్లయితే ప్రౌఢమాతల నుంచి మన పంటను కాపాడుకోవచ్చు. సీతాకొక చిలుకల లాంటి కొన్ని కీటకాల నుంచి మన పంటను ఇలా దీపాల నుంచి, దీపాల ద్వారా కాపాడుకోవచ్చు. దీపాలను అమర్చడం ద్వారా మన పంటకు రక్షణను ఏర్పరచవచ్చు. అదేవిధంగా ఇంకొక రకమైనటువంటి పద్ధతి సహజ క్రిమి సంహారక మందులు. సహజ క్రిమి సంహారక మందులు ఏంటి? మరి సహజ క్రిమి సంహారక మందులు, రసాయన మందులు వాడొద్దు అన్నాం కదా. రసాయనాలు కాకుండా వేప నూనెను ఉపయోగించి కీటకాలను అదుపులో ఉంచవచ్చు. వేప నూనెను ఉపయోగించి కీటకాలను అదుపులో ఉంచవచ్చు. ఏంది మరి, ఏం చేస్తుంది వేప నూనె? ఈ కీటకాలు గుడ్లు పెట్టకుండా చేస్తుంది. అదేవిధంగా కీటకాలు గాలిలో ఎగరకుండా కూడా చేస్తుంది. మన పంట పొలం పైన, లేకుంటే మన కూరగాయల తోటల పైన ఈ వేప నూనెను చల్లినట్లయితే హాని కలిగించే కీటకాలు గుడ్లు పెట్టకుండా చేస్తుంది. కీటకాలు గుడ్లు పెట్టట్లేదు అంటే వాటి యొక్క సంఖ్య అనేటువంటిది వృద్ధి చెందదు. వాటి సంఖ్య వృద్ధి చెందట్లేదు అంటే
మన పంటకు నష్టం అనేటువంటిది వాటిల్లదు. అదేవిధంగా వేప నూనె వరి పంటకు హాని కలుగజేసే మిడతల పైన కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. పొగాకు పంటకు హాని కలుగజేసే గొంగలి పురుగులను కూడా అరికట్టగలుగుతుంది. ఓకే, గొంగలి పురుగులను కూడా మనం ఇటువంటి వేప నూనెతోటి రక్షణ పొందవచ్చు. ఇవన్నీ కూడా సహజ కీటకనాశన పద్ధతులు. ఓకే, భూమిని ముందే సిద్ధంగా చేసుకోవడం కానివ్వండి, సరైనటువంటి పంటను ఎంచుకోవడం కానివ్వండి, తర్వాత మనం ఇంతకుముందు జీవ సంబంధ కీటకనాశన పద్ధతులను అవలంబించడం కానివ్వండి, సహజ క్రిమిసంహారక మందులను వాడడం కానివ్వండి, లేదా ఆకర్షక పంటలు అనేటువంటివి పండించడం, వీటన్నిటి ద్వారా మనం ఏం చేస్తున్నాం, మన పంట పొలం లోపల వ్యాధులను కలిగజేసేటటువంటి హానికర కీటకాలను సంహరించగలుగుతున్నాము. రసాయన క్రిమిసంహారక మందులు వాడాలా? వాడద్దు. వాడితే ఏమవుతుంది? అవి మానవుని ఆరోగ్యం పైన ప్రభావాన్ని చూపిస్తాయి. మానవుని లోపల ఇక్కడ వివిధ రకాలైనటువంటి శ్వాసక్రియ సంబంధమైనటువంటి వ్యాధులను కానివ్వండి, లేదా హృదయ సంబంధమైనటువంటి వ్యాధులను కానివ్వండి, క్యాన్సర్ సంబంధమైనటువంటి వ్యాధులను కానివ్వండి కలుగజేయడం జరుగుతుంది. అదేవిధంగా పర్యావరణం అనేటువంటిది కాలుష్యానికి గురవుతుంది. రసాయన మందుల వల్ల, రసాయన క్రిమిసంహారకాల వల్ల. అందుకోసం రసాయన క్రిమిసంహారక మందులు వాడద్దు, సహజ క్రిమిసంహారక మందులే వాడాలి. అభివృద్ధి అనేటువంటిది జరగాలి, పంట దిగుబడి అనేటువంటిది పెరగాలి. ఎలా? సుస్థిర అభివృద్ధి. సుస్థిర అభివృద్ధి అంటే పర్యావరణానికి హాని కలగకుండా అభివృద్ధి అనేటువంటిది జరగాలి, పంట దిగుబడిని పెంచాలి, పర్యావరణం అనేటువంటిది కాలుష్యానికి కాకుండా ఉండాలి. అలా అభివృద్ధి జరిగినట్లయితే అదే సుస్థిర అభివృద్ధి. ఓకే, ఇలా సహజ కీటక నాశన పద్ధతులను అవలంబించినట్లయితే కూడా అవి మన పంట దిగుబడిని అధికం చేయడానికి ఉపయోగపడతాయి. చివరగా మూల్యాంకనం. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది, వీటిని మీ నోటు పుస్తకం లోపల నమోదు చేసుకోండి. ఈ ప్రశ్నలకు సమాధానాలు రాసే కంటే ముందు 1-2 సార్లు మీ పాఠ్యాంశంలోని ఈ సహజ కీటకనాశన పద్ధతులను మీరు చదవండి. చదివినట్లయితే కూడా ఇంకా క్షుణ్ణంగా మీరు అర్థం చేసుకోగలుగుతారు, ఈ ప్రశ్నలకు సమాధానాలు కూడా రాయగలుగుతారు. మొదటగా, వరిలో వచ్చే టుంగ్రో వైరస్ను ఏ విధంగా అదుపులో ఉంచవచ్చు? 2వ ప్రశ్న, పర్యావరణానికి హాని కలగకుండా పంటలను నాశనం చేసే కీటకాలను సంహరించే బ్యాక్టీరియా పేరు తెలపండి. ఏదైనా బ్యాక్టీరియా మనకు ఉపయోగపడితే ఆ బ్యాక్టీరియా పేరు రాయండి. వరి పంట పొలంలో గట్ల మీద బంతి మొక్కలను ఎందుకు పెంచుతారు? ఎందుకు పెంచుతున్నాం, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా మీరు రాయాల్సి ఉంటుంది. మిత్ర కీటకాలకు కొన్ని ఉదాహరణలు తెలపండి. అన్ని హానికరమైన కీటకాలే ఉంటాయా, లేదా కొన్ని ఉపయోగకరమైన కీటకాలు ఏమన్నా ఉన్నాయా? ఉంటే ఆ ఉపయోగకరమైన కీటకాలు ఏమిటి? థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన డిఇఓ గారికి, అదేవిధంగా డిసిఇబి టెక్నికల్ స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్కసారి అందరికీ కూడా థ్యాంక్స్ అండి.